ఇల్లంతకుంటలో నా క్లాస్మెంట్లు సిద్దిపేటల చదివిన మిత్రులు ఎందరో ఉన్నారు ఎన్నో సార్లు ఇల్లంతకుంట్లో పెండిళ్ళకొచ్చిన ఎటు చూసినా దుబ్బలే ఉండే బతికే లేకుండే దేవుని దయతో పండిందే వానకాలం చివరకు గడ్డి లేక పశువులను కూడా అమ్ముకునే ఘోరమైన పరిస్థితి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇల్లంతకుంట వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది ముప్పై ఐదు వేల ఎకరాలు పారుతున్నాయి ఇప్పుడు ఇల్లంతకుంట చుట్టూ నీళ్లే కనిపిస్తున్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు ఎన్నో సమస్యలు పరిష్కరించానని మరికొన్ని ఉన్నాయని అన్నారు అన్నపూర్ణ రంగనాయక సాగర్ మిడ్ మానేరు తోటపల్లి రిజర్వాయర్ల పనులు మన కండ్ల ముందే జరిగినాయి బెజంకి మండలంలో ఎంతటి కన్నీరుండే ఎంత దెబ్బతిన్నం ఎంత అవస్తుండే రేపు ఇంకా నీళ్లు రావాలి ఇంకా జరగాలి అవన్నీ కూడా చేసుకుందాం అని భరోసా ఇచ్చారు బాలకిషన్ ఎమ్మెల్యే అయినాక కాకముందు మానకండూరు ఇల్లంతకుండా బెజ్జింకి ఎట్లుండే ఇవాళ్ళ ఎట్లా ఉన్నాయి మళ్ళా ముందుకు తీసుకుపోదామా వెనక్కి పోదామా అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు బాలకిషన్కు ఓటేస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి కొనసాగుతుందని హామీ ఇచ్చారు డెబ్బై నుంచి ఎనభై వేల మెజార్టీతో మరోసారి గెలిపిస్తే మానకండూరు నియోజకవర్గం మొత్తం దళిత కుటుంబాలకు దళిత బంధు ఇచ్చే బాధ్యత తనదేనని కేసీఆర్ హామీ ఇచ్చారు చెప్పుడు మాటలు వినకుండా అభివృద్ధి జరుగుతున్నది నిజమా అబద్ధమా అని ఆలోచించి ఓటయ్యాలని పిలుపునిచ్చారు